సామాన్య దర్శకుడిగా సాధారణ చిత్రాలు తీస్తూ అంచెలంచెలుగా పైకెదుగుతూ మీరు ఎన్నో గొప్ప సూపర్ హిట్ డూపర్ హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈనాటి నట సామ్రాట్లు కానీ స్వర్గీయ నటరత్నాలు కానీ ఒకప్పుడు మీరు లేకపోతే చిత్రాలు లేవు వారికి. అటువంటిది వాళ్ళు ఇక్కడ స్టూడియోలు కట్టి ఇక్కడ చిత్ర నిర్మాణ సంస్థలను ప్రారంభిస్తే మీరు వాళ్ళకే దర్శకుడైనటువంటి మీరు ఇక్కడ స్టూడియో కట్టకపోవడానికి కానీ ఇక్కడ తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ ఇక్కడ సెటిల్ కావడానికి కానీ మీరు ఏం కృషి చేయలేదు అనే ఆరోపణలు ఉన్నాయి. దాని మీద మీ అభిప్రాయం? మీకు పూర్తిగా సినిమాల మీద అవగాహన లేదని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ స్థిరపడడానికి దాసరి నారాయణరావు మొట్టమొదటి మనిషి అన్నది సినిమా గురించి తెలిసిన ప్రతి ఒక్కడి గుండెల్లో నాటుకున్న విషయం. నేను తీసిన 129 సినిమాల్లో 85 సినిమాలు నేను తీసినవి ఆంధ్రప్రదేశ్లో. నేను తీసిన సినిమాలు ఆంధ్రప్రదేశ్లో తీసినవాడు ఇంతవరకు ఎవడూ లేడు. అలాగే నేను తీసుకొచ్చిన ఆర్టిస్టులు కూడా లోకల్గా ఉన్న ఆర్టిస్టులను ఎవరిని తీసుకొచ్చినా, టెక్నీషియన్స్ ఎవరిని ఎంకరేజ్ చేసినా లోకల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళని నేను ఎంకరేజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ స్థిరపడడానికి అసలు రాయితీలు అన్నవి, సబ్సిడీలు అన్నవి పుట్టక ముందు నెలకి 15 రోజులు 20 రోజులు అన్నపూర్ణ స్టూడియోలో పడుకుని షూటింగ్లు చేసిన వాడిని నేను. నా కెరియర్ ప్రారంభమైంది 72లో దర్శకుడిగా. నేను హైదరాబాద్లో సినిమాలు తీయడం ప్రారంభమైంది 73 నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను తీస్తూనే ఉన్నా. ఆ రోజున సబ్సిడీలు లేవు, రాయితీలు లేవు. ఆ రోజు నుంచి స్థిరపరిచాం. జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ప్రారంభమైంది అంటే ప్రారంభించింది నేను. రైతుల కోసం స్టూడియోలు కట్టినా, లెట్ మీ కంప్లీట్ ఇట్ ప్లీజ్. పెద్ద పెద్ద నటులకి ఇక్కడ లెట్ మీ కంప్లీట్ ఇట్. నేను చెప్పే ఒక క్వశ్చన్ మీకు దయచేసి సమాధానం ఇవ్వండి. ఇంకా నా రైతుల కోసమని మీ మొదటి ప్రశ్నకు సమాధానం పూర్తి. నేను చెప్పేది మీ ప్రశ్నకు సమాధానం పూర్తవలే. లెట్ మీ కంప్లీట్ ఇట్ నేను చెప్తారు. నేను దయచేసి నేను చెప్పేది అనమాట, రైతుల కోసం స్టూడియోలు కట్టిన నిర్మాతలకి ఎకరాల స్థలం గవర్నమెంట్ ఇచ్చింది, మీరు ఎందుకు స్థలం సేకరించలేకపోయారు? నేను ఇంకా మీ పాయింట్ పూర్తి చేయాలి. ఫస్ట్ది లెట్ మీ కంప్లీట్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. మీరు అన్నారే ఆంధ్రప్రదేశ్కి మీరు చేశారని. ఆంధ్రప్రదేశ్కి మీద అవగాహన లేకుండా మాట్లాడడం తప్పదు. మామూలు వాళ్ళకే స్థలాలు ఇచ్చి ప్రభుత్వం ఇచ్చింది. యూ కేమ్ టు ది సెకండ్ క్వశ్చన్. మీ ఫస్ట్ క్వశ్చన్ కావాలా? మీరు ఫస్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో సినిమా డెవలప్మెంట్కి మీరేమీ చేయలేదు అన్నారు, అది మీకు తెలియక మాట్లాడుతున్నారని చెప్తున్నారు. నా ఉద్దేశం వల్ల మీకు స్టూడియో కట్టడానికి స్థలం ఎందుకు లేకపోయింది? స్టూడియో కట్టడానికి నాకు స్థలం అవసరం లేదు. నేను ప్రభుత్వం దగ్గర స్థలం తీసుకోను, ప్రభుత్వం దగ్గర డబ్బు అప్పుగా తీసుకోను. అది నా పాలసీ. మీకు అర్థమైందండి? అది నా పాలసీ. ఎందుకంటే యాక్చువల్గా నేను స్టూడియో కట్టడానికి తిరుపతిలో స్థలం కొన్నాను, స్టూడియో కట్టడానికి హైదరాబాద్లో స్థలం కొన్నాను. నేను కడతాను, బట్ నేను కట్టేది ఎలా ఉంటుందంటే నా డబ్బులతో. నా డబ్బులు అంటే ప్రజలు నాకు ఇచ్చిన డబ్బులతో, నేను సంపాదించుకున్న డబ్బులతో స్టూడియో కడతాను. నేను ప్రభుత్వం దగ్గర నుంచి అప్పులు తీసుకోవడం కానీ లేకపోతే ప్రభుత్వం దగ్గర నుంచి స్థలం తీసుకోవడం కానీ నేను చేసి కట్టదలుచుకోలేదు. ఎందుకు సార్? వై డూ యూ హేట్ దట్ టేక్ డబ్బు తీసుకోవడం? ఎందుకు మీ అందరి ఆశీర్వాదాలతోటి మేము కోట్లు సంపాదించాం, మాకు రాయితీలు ఎందుకు? మేము ప్రభుత్వం దగ్గర సబ్సిడీకి డబ్బులు తీసుకోవడం ఎందుకు? ప్రభుత్వం దగ్గర నుంచి మేము స్థలాలు తీసుకోవడం ఎందుకు? అది పేదవాళ్ళకు ఉపయోగించమనండి. ఆ స్థలాలు పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఇమ్మనమనండి. అంచేత మాకు స్థలాలు కొనుక్కుని స్టూడియో కట్టగలిగిన సామర్థ్యం మాకు ఉన్నప్పుడు మా సొంత డబ్బుతో మాకున్న బ్యాక్గ్రౌండ్తో మేము బ్యాంకుల నుంచి డబ్బు తెచ్చుకునో లేకపోతే మా సొంత డబ్బు ఉపయోగించి మేము స్టూడియోలు కట్టుకోగలిగినప్పుడు ఎందుకు ప్రభుత్వం మీద ఆశపడాలి? ప్రభుత్వం ఏంటో మేము ఎందుకు పడాలి? ప్రభుత్వం డబ్బు, ఆ ప్రభుత్వం ఆ డబ్బుని మరో దానికి ఉపయోగించమనండి. పేదవాళ్ళ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, దాన్ని వాటికి ఉపయోగించమని చెప్పండి. మీరు అక్కినేని నాగేశ్వరరావు కంటే రామనాయుడు గారి కంటే ఎక్కువ ఉన్నవాళ్ళండి. వాళ్ళు స్టూడియో డబ్బులు తీసుకుని ప్రభుత్వ సాయంతో కట్టారు కదా. నేను ఫలానా వారు అని వ్యక్తిగతంగా నేను మాట్లాడలేను. నా వరకు నేను ఉన్నవాడినే, నా వరకు నేను శక్తి ఉన్నవాడినే. స్టీరింగ్ కమిటీ చైర్మన్ గాను ఇక్కడ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి అనేటువంటి లక్ష్యాన్ని మీ చేతుల్లో పెట్టింది ఇప్పుడు ప్రభుత్వం అనేటువంటిది. ఆ చైర్మన్షిప్ను మీ చేతిలో పెట్టింది. ఇప్పుడు మీరు రాయితీలు ఎందుకు, మాకు రాయితీలు ఎందుకు అనేటువంటి మాట మీరు అన్నారండి. రాయితీలు మీకెందుకు అనేటువంటి ప్రశ్న మీ ప్రయత్నాలకు ఒక విఘాతం కాదని, విఘాతం అవుతుందని మీరు భావించారు? కాదు, రాంగ్ ఇంటర్ప్రిటేషన్. రాయితీలు సినిమాలకు ఇచ్చే రాయితీల గురించి కాదు నేను మాట్లాడింది. వారు స్థలాలు ఇవ్వడం గురించి అడిగితే, స్థలాలు తర్వాత స్టూడియోలు కట్టడానికి డబ్బు అప్పివ్వడం గురించి మాట్లాడితే నేను చెప్పాను. ఈ సినిమాలు తీయడానికి ఇచ్చే రాయితీలు అంటారా? చిన్న నిర్మాతకి ఎప్పుడు కావాలి, చిన్న సినిమాకి ఎప్పుడు కావాలి? ఇక్కడేమిటి, ఇవాళ తమిళనాడులో ఇస్తున్నారు,
దే ఆర్ గివింగ్ వండర్ఫుల్ ఇన్సెంటివ్స్. ఇవాళ ఒక చిన్న సినిమా 24 ప్రింట్లో తీస్తే 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. 24 ప్రింట్లో తీసే సినిమాకి 4 వారాలలో ట్యాక్స్ లీవ్ ఇస్తున్నారు. సో దట్ ఎంకరేజ్మెంట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. బట్ ఇట్ ఈస్ ఫర్ ది బడ్జెట్ ఫిలిం, ఇట్ ఈస్ ఫర్ ఎ గుడ్ ఫిలిం. మేము సెక్స్ని ఎక్స్పోజ్ చేస్తాము, మేము వైలెన్స్ని ఎంకరేజ్ చేస్తాము అనుకునే సినిమాలకి రాయితీలు సబ్సిడీలు ఇవ్వడం దాని మీద నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను. దాంట్లో 1% ఇది ప్రజల డబ్బు ఇది.